రాజకీయాలు. రాజకీయాలు అంటే అతి హేయమైన విషయంగా చూస్తా ఉన్నారు. 12-11 సంవత్సరాల క్రితం నేను తెలబాట్లు వేసుకున్నప్పుడు నన్ను అందరూ వాల్యుబుల్ గా చక్కటి ఒక ప్రజాసేవ వ్యక్తిగా చక్కగా గుర్తించేవారు. నేను చాలా ఆనందపడేవాడు. అయితే సోదరులారా, ఈ తెల్లబట్టలు వేసుకుని ఒక ఆఫీస్ కెళ్ళడానికి సిగ్గుపడతా ఉన్నాను. తెల్లబట్టలు వేసుకుని వచ్చాడు రాజకీయ నాయకుడు. అది హేయమైన పరిస్థితిలోకి రాజకీయాలు దిగజారిపోయినాయి సోదరులారా. ఈ హేయమైన పరిస్థితిలోకి రాజకీయాలు దిగజారిపోవడానికి గల కారణాలే. అసలు రాజకీయాలు అంటే అసలు రాజకీయ అసలు మనకేముంది? రాజకీయాలు అంటే ఏంటండి? రాజకీయాలు అంటే ఒక లంచుమండిగా మారిపోవడానికి, అత్యధిక ధనం సంపాదించడానికి లేదా అధికారం చలాయించడానికి ఒక వ్యక్తి తయారయ్యే విధానం కాదండి. ఒక ఫ్యామిలీ మనం చూసుకున్నట్లయితే తల్లి తండ్రి బిడ్డలు, తల్లి ఆఫీసర్స్ పాత్రలో ఉంటే, బిడ్డలు ప్రజల పాత్రలో ఉంటే, తండ్రి ఆ కుటుంబానికి రాజకీయ నాయకుడు. ఒక కుటుంబానికి పప్పు, ఉప్పు, బట్టలు, కాస్ ఇండస్ట్రియల్, బట్టలు ఇండస్ట్రియల్, ఉప్పు పప్పు కనీస అవసరాలు. అదే విధంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్, విద్యాశాఖ, మన ఆహారం సంబంధించుకునే జాబ్, ఫైనాన్స్ మినిస్ట్రీ, మన ఇంట్లోనే ఈ శాఖలన్నీ ఉన్నాయి. ఈ శాఖలన్నింటినీ సక్రమంగా అడ్మినిస్ట్రేట్ చేయగలవాడు తండ్రి. అంటే ఒక కుటుంబానికి పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్ తండ్రి. ఒక కుటుంబంలో ఒక తండ్రి చక్కటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఆ పిల్లల మన్నలు ఎంతగా పొందగలుగుతాడండి? తండ్రిని మించిన దైవం ఉన్నదా? తల్లిని మించిన దైవం ఉన్నదా? అంటే దైవాన్ని మించి తండ్రిని మనం పోలిస్తామంటే మన కుటుంబానికి అంత చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన తండ్రి మన కుటుంబానికి రాజకీయ నాయకుడు. అటువంటిది దాదాపు 50-60 వేల కుటుంబాలకి తండ్రి పాత్రలో మనల్ని ఎన్నుకుంటున్నారు అంటే, ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారు అంటే, ఆ తండ్రి పాత్రలో ఉన్న నాయకుడు ఎంత సక్రమైన మార్గంలో ప్రయాణించవలసిన అవసరం ఉన్నదో గమనించండి సోదరులారా. కానీ మన దౌర్భాగ్యం ఈ దుస్థితి, ఈ రాజకీయ వ్యవస్థ సమూలంగా మారిపోయింది, లంచమడిగా మారిపోయింది, అవినీతిగా మారిపోయింది. ఏ విధమైన పద్ధతిలో రాజకీయాలు పోతా ఉన్నాయి, దీని అందరికీ కారణం భయం లేకపోవడం. మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆధారంగా తీసుకున్న రాజకీయ నాయకులు లంచమడిగా తయారైపోతా ఉన్నారు. చట్టాలు బలంగా ఉంటే రాజకీయ నాయకులు భయపడతారు. కాబట్టి సోదరులారా, చట్టాలు మారాలి, దాని నుంచి రాజకీయ నాయకులు మారాలి. ఆ నాయకుడు చక్కటి దర్పాలను నిలిచినప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు, దేశం చక్కగా అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తుంది. అంటే చట్టం మారిన తర్వాత జనం చక్కగా ఉంటారండి, చట్టం దాటిన తర్వాత, నాయకులు మారిన తర్వాత ప్రజలు చక్కగా ఉండడం కాదండి. వ్యవస్థ కంటే ముందు వ్యక్తి మారాలి, నేను మారాలి, నువ్వు మారాలి. మనం మారినప్పుడు, మనం మార్పు తీసుకొచ్చినప్పుడు, మనం ఓటు వేసే విధానంలో మార్పు తీసుకొచ్చినప్పుడు నాయకత్వం మారిపోయింది. నిజమైన అవినీతి లేని నాయకులు మనం ఎన్నుకోగలిగినప్పుడు ఈ నాయకులు అసెంబ్లీకి పోయి, పార్లమెంట్ కి పోయి మన చట్టాలు మార్చడానికి చక్కటి అవకాశం ఉంటారు. ఆ చట్టాలు మార్చడం ద్వారా కఠినమైన రూల్స్ రావడం వల్ల తదుపరి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ప్రజలకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు అనుకునేవాడు మనం విద్యావంతులైన వాళ్ళందరూ రాజకీయాలకు రావాలి. 2 జనరేషన్స్ కదండి, 2 5s అంటే 10 సంవత్సరాలు 2 ఎలక్షన్ క్రితం. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 70% ఎడ్యుకేటెడ్ ఉన్నారు అసెంబ్లీలో. అప్రాక్సిమేట్లీ 80% కూడా ఉండొచ్చు, ఏ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. విధానం మారిందండి, ఎడ్యుకేషన్ లెవెల్లో మార్పు జరగడం కాదండి, అసలు వ్యవస్థలో మార్పు జరగాలి, మన మనసులో మార్పు జరగాలి, ఓటిచ్చే తీర్పిచ్చే ఓటర్లో మార్పు జరగాలి. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి, మనకేం కావాలో మనం తెలుసుకుందాం, మన హక్కులు మనం సాధించుకుందాం, మనకు కావలసిన నాయకత్వాన్ని మనం ఎన్నుకుందాం, మన దేశాన్ని మనం ఉద్ధరించుకుందాం, మన ఓటును మనం సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకుని దేశంలో చక్కటి రాజకీయ సంస్కరణ ఉండే దేశంగా, ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకునే విధంగా, ప్రపంచ దేశాలన్నీ భయపడే విధంగా మన దేశం తయారు చేసుకుందాం, మన రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం, మన ఇల్లును చక్కదిద్దుకుందాం. ఒక ఇంటికి చక్కని యజమాని అయినప్పుడు ఇల్లు కలిసి రచ్చగలవు అన్నారు. కాబట్టి సోదరులారా, మనం ఇంటిలో చక్కటి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక నాయకుడిగా మనం ఎప్పుడైతే హోందాగా ఉండగలుగుతామో, అప్పుడే బయటకు వచ్చే రాజకీయ నాయకుడు కూడా చక్కటి నాయకత్వం అందించగలమని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు.